అరే ఏంద్రా భయ్ నాకు అర్థం కాదు అయ్యా బండి సంజయ్ గారు నీకే తెలుసా అసలు జీవోలో ఏముందో తెలుసా ఏ జీవో పేరు జీవో ఏదో తీసుకోవాలి ప్రోగ్రామ్ కేసీఆర్ తిట్టాలి కేసీఆర్ కుటుంబం అనేది తిట్టాలి చూడండి శివరాజ్ సింగ్ వచ్చి ఏం మాట్లాడారు లాజిక్ ఏంటంటే ఆ వచ్చిన భాష వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు మాట్లాడే భాష ఆయనకు అర్థం కాదు అదే లాజిక్ ఇప్పుడు ఒక 20-30 మంది ఉన్నారు ఆ స్టేజ్ మీద ఇక కేసీఆర్ తిడతా ఉంటే ఉంటే ఈయన నవ్వినప్పుడే వాళ్ళు అవుతారు అది సినిమాలు ఉంటుంది చూడు కథ ఒక అట్లుంది ఇలా కథ ఈయన ఏడ్కేలు వచ్చిండు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ 4 సార్లు ముఖ్యమంత్రి ఆయనే చెప్పుకుంటుండు మై చార్ బార్ మై సీఎం బనాయా బన్ గయా బనాతి మై సియా చార్ బార్ ఏకియా ఓకియా అంటుడు ఏం చేసినా కనీసం నీళ్ళు ఇయ్యలేవు ఇచ్చిన నీ హిమాచ నీ మధ్యప్రదేశ్ లో చూపిస్తావా ఏది ఇంటింటికి నల్ల పెట్టిన నీళ్ళు నీళ్ళు ఇచ్చేది చూపిస్తున్నావా నీ కేంద్ర ప్రభుత్వం మోడే చెప్పిండు కదా ఒక గోబా తెలంగాణ తప్ప ఈ దేశంలో ఇక్కడ లేదని నల్లా లేవని ఇప్పటికీ సగం ఇళ్ళకి నల్లని కలెక్షన్ లేవు ఈ దేశంలో మిగతా రాష్ట్రాల చూపిస్తావా నీ మధ్యప్రదేశ్ లా ఉన్నాయా నల్లాలు నరేంద్ర మోడీ కూడా ఫోన్ చేసినాడు మా గురువు గారు బండి సంజయ్ గారికి ఏది 1 నిమిషమో 2 నిమిషాలు 3 నిమిషాలు కాదు 15 నిమిషాలు మాట్లాడినట అరే ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు ఓ 15 నిమిషాలు అంటే ఏం ఈయన భాష ఆయనకు రాదు విచిత్రమైందంటే ఆయన భాష ఈయనకు రాదు ఆయనకి హిందీ తప్ప ఇంకో భాష రాదు నా దేశ ప్రధానికి ఈయన బండి సంజయ్ ఈయనకు తెలుగు తప్ప ఇంకో భాష ఈయనకు రాదు 15 నిమిషాలు మాట్లాడిరట అన్న బండి సంజయ్ అయినా ఏం మాట్లాడినా వచ్చారు ఒక్కసారి ప్రెస్ మీట్కి వచ్చి చెప్పాను ఈ టీవీలో కూడా మా టీవీ సోదరులు ఉన్నారు మీడియా సోదరులు వాళ్ళు కూడా అట్లే వేస్తారు 15 నిమిషాలు మాట్లాడండి బండి సంజయ్ బండి సంజయ్ ఇంకా ఏమని అడిగిందట బండి సంజయ్నే అడిగిందట మోడీ ఫోన్ చేసి నేను మీ మీద కక్ష కట్టిండు కేసీఆర్ దుబ్బాకలో జిహెచ్ఎంసీలో నువ్వు బాగా ఇది చేసినావని కక్ష కట్టిండట ఏ భాషలో చెప్పిండే మీరు అడగాలి కదా కనీసం అవన్నీ మాట్లాడినాడు మోడీ మీకు చెప్పిండు మోడీ చెప్పిండా మీకు ఫోన్ చేసి లేకపోతే బండి సంజయ్ చెప్పిండా మరి బండి సంజయ్ చెప్తే బండి సంజయ్ని అడగాలి కదా సరే ఏ భాషలో ఇప్పుడు ఫోన్ అయితే ఇద్దరే మాట్లాడతారు కాంటాక్ట్ లో పక్కపంటే ఇంకోటి ఉండడు మరి ఏం మాట్లాడాడు ఆ భాష మరి హిందీలో మాట్లాడి ఉంటాడు ఆయన హిందీలో మాట్లాడితే మరి ఈయన చెప్పాలి కదా హిందీలోకి ఈ మాట మాట్లాడినంటే మనం అసలు హిందీ భాష తెలియదు నాకు ఆయన తిట్టిండో తెలియదు ఏం చేసిండో తెలియదు అరే నువ్వు పాల్తగా లేక ఏం రోలి చేస్తున్నావు రా అంటుండో తెలియదు ఈయనకు అర్థమే కాదు ఆయన ఏం మాట్లాడిందో ఇక ఈయన చెప్పిండట ఏ నీ మీద ఈయన కూడా ఉల్టా విచిత్రం ఏంటంటే ఈయన కూడా అడిగిండట ఇంకా ఏ నీ మీద కూడా సార్ పంజాబ్ లా నిన్ను కావాల్సుకొని నువ్వు బాగా నీకు ఇదైతుంది నీ గెలుపుతున్నావు బాగా అని చెప్పేసి ప్రతిపక్షాలు కుట్ర చేసినాయట ఏడా పంజాబ్ లా ఇక ఇట్లున్నాయి ఇలా కథలు అరే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు అరవై అంటే తెలంగాణ గట్ట మీద నేను ఉండ కాబట్టి మాట్లాడుతున్నా నేను అందులో నన్ను కూడా పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారు మీరు తెలంగాణ అంతా పిచ్చిది కాదు రాబాయి సింపుల్ ఒకటి మాట చెప్తున్నా బండి సంజయ్ అన్న నువ్వు చెప్పు ప్రధానమంత్రి మోడీ ఏ భాషలో మాట్లాడిండో చెప్పు నువ్వు ఒక్క మాట చెప్పినాక అంతే అది ఎట్లా మాట్లాడిండు ఏం మాట్లాడిండో నువ్వు చెప్పు దాని అర్థం నేను చెప్తేగా నువ్వే అంటే నాకు ఎన్నోసార్లు చెప్పినావు కదా ఓ నాకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు మోడీ ఏ భాషలో మాట్లాడిండో చెప్పు మరి నీకేం అర్థమైందో చెప్పు అరే తెలంగాణ ప్రజలు ఇంత పిచ్చోళ్ళు ఎందుకు చేస్తున్నారా మీరు ఏ సమస్య మీద అవగాహన ఉండదు ఏ ఇష్యూ మీద తెలియదు ఏదో ఒకటి పట్టాలి ఓ టెంట్ వేయాలి ఓ స్టే చేసుకోవాలా ఓ దండలు మీరు శాల్వాలు కప్పుకోవాలా పూల దండలు వేసుకోవాలా అరే ఎందుకన్నా ఇప్పుడు ఆయన మాది ఎవడు ఇంకో ఆయన ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఆయన ఇంట్లో కూర్చునే పెట్టారు గాయనం తీసుకొచ్చి కేసీఆర్ని తిప్పిస్తావా నువ్వు పిచ్చోళ్ళు మీరు అంత పిచ్చోళ్ళు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈడుండి నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని అన్నాడు ఆయన అడ్రస్ లేకుండా పోయి ఢిల్లీలో కూర్చున్నాడు పాపం వాళ్ళ అయ్యే సంపాదించిన ఇల్లు ఉంది కాబట్టి ఆయన పోయి ఢిల్లీలో దాక్కున్నాడు మరి నీ ఆయన ఇన్ఫెక్షన్ తీసుకొని లేకపోతే ఆయన రెచ్చగొట్టి ఎంతో మంది అట్లా పెట్టిన మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ అయ్యను ఢిల్లీలో సంపాదించి పెట్టలే మరి వాళ్ళు ఎటు పోవాలి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని అదే మీ ఉత్తరప్రదేశ్లో ఈ సిచ్యువేషన్ ఉందా ఉత్తరప్రదేశ్లో యూపీ ఒక సీఎం యోగి మీద ఒక పోస్టు పెడితే వాడు ఉండగలుగుతున్నా కాల్పులు జరుపుతున్నాడు డైరెక్ట్ అది పరిస్థితి ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఒక ఆమెను ఇది చేస్తే ఆ ఎమ్మెల్యేల మద్దతు నిలబడి కుటుంబాన్ని లేకుండా వేసారు కదన్నా మీరు మీ పాలన ప్రజలను పిచ్చోళ్ళం చేస్తున్నారు నంబర్ వన్ కదా ప్రజలను పిచ్చోళ్ళు 80% హిందువుల కోసం అంటారు మన అంటే అరే 80% హిందువుల కోసం అంటారు హిందువుల దగ్గరనే 40 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు దోసుకుంటారు 400 రూపాయలు 500 రూపాయల గ్యాస్ 1000 రూపాయలు చేసి హిందువుల దగ్గరనే దోసుకుంటారు ఏ హిందువుల దగ్గర దోసుకుంటారా ముస్లింల దగ్గర దోసుకుంటారా క్లారిటీ చెప్పండి మీరు అరే మరి ఇంత పిచ్చర్లు ఎందుకు చేస్తున్నారు నా ప్రజలను అట్లా చేయకండి నేను చెప్పేది ఏంటంటే ఇక చూడు ఇక పక్క పండి ఈయన పోస్టులు ఉంటాయి ఇలా గమ్మతి ఉంటాయి ఇలా కథలు కొత్త పిచ్చగాళ్ళు పాత పిచ్చగాళ్ళు అందరు కలిసి